మృత్యు. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ పీడ ఎప్పుడు వదులుతుందో, ఒక ఆడదాని మనసు నీకెప్పటికీ అర్థం కాదు. ట్రాఫిక్ వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, చాలా టెన్షన్ గా ఉంది నాకు. టెన్షన్ గా ఉంది కదా, నువ్వు కాఫీ తాగుతావు, నేను దమ్ కొట్టి వస్తా. యాక్చువల్లీ నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు వరుణ్. తెలుస్తుందా బాగా నావకం అదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక నరేష్ గారంటే? హలో సార్, నరేష్ గారండి. ఓ హలో నరేష్ గారు. ఎక్స్క్యూజ్ మీ నరేష్, ఎవరు ఇక నరేష్ గారు అంటే? వీళ్ళు అసలు పట్టించుకోక, వీళ్ళ సంగతి వైఫై ఎవరు పెట్టుకో. వైఫై నీకు వస్తుందా? నీకు వస్తుందా? రావట్లేదు. ఓ షిట్, వైఫై రావట్లేదు. ఎవరైనా ఏదైనా చేయండి ప్లీజ్. ఓ గేమ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది, ఎవరైనా కాల్ చేయండి, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఆఫీస్ లో ఏసీ లేకపోయినా పర్వాలేదు, కానీ వైఫై లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్. హేయ్, ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? నెట్ ఆగిపోయి 5 నిమిషాలు అవుతుంది. అయితే చచ్చిపోతారా? ఆక్సిజన్ లేకపోతే చస్తారని తెలుసు, ఇంటర్నెట్ లేకపోతే చస్తారని నేను ఇప్పుడే చూస్తున్నాను. అసలు మీరు ఇంతలా ఎడిక్ట్ అయ్యారేంటి? ఇలా ఇంటర్నెట్ మైలో పడే మీరు చేయాల్సిన పని 3 గంటలు కాకుండా 8 గంటలు, అంటే దాదాపు 3 రోజులు. ఇలా గంటలు రోజులు, రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు, సంవత్సరాలు యుగాలు అయితే ఆఖరికి మన ఆర్థిక వ్యవస్థ ఎన్ని ఎరువులేసినా మొలవని వీడు బోడుగుడ్డులా తయారవుద్ది. ఇలా అవ్వకూడదనే నేనే వైఫై యాడ్ చేశా. అవును, అసలు మీకు ఏసీ ఇచ్చి, ఇంటర్నెట్ ఇచ్చి, అకౌంట్ లో డబ్బులు వేస్తున్నా ఆ బకరగాడెవడు? ఆ బకరగాడిని నేనే. మీరు ఇందాక ఎండి గారని తెలియక, అంటే తెలిస్తే ఇంకోలా తిడతావా? చే, మన సాఫ్ట్వేర్ వాళ్ళకి వైఫ్ కన్నా వైఫై ముఖ్యం సార్. సో దాపి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు. గుడ్, వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ ట్రెడిషన్ డిజైన్స్ చేయడంలో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న పల్లవి, ఈసారి అవార్డు డెఫినెట్ గా నీకే. అవార్డు రావాలంటే ముందు ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేషన్ ఛాన్స్ రావాలి కదా మేడం. ఈసారి నువ్వు డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తున్నావు, నాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు డిజైన్స్ అన్ని రెడీ చేసుకో, నేను అదే పనిలో ఉన్నా. రెడీ అవ్వగానే మిమ్మల్ని పిలుస్తా ఫస్ట్. ఓకే, సీ యు సూన్ మాగీ. ఏం చూస్తున్నావు మాగీ? హా మేడం, ఆ అప్పర్ లేయర్ కట్ ని కొంచెం లోడన్ చేస్తే బాగుంటుంది. నేను నెక్స్ట్ డిజైన్స్ కి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తా, నువ్వు ఆర్డర్ చేయాలి. ఆ వర్క్ చూడు ముందు. హలో, ఆ ఎక్కడ బయలుదేరావా? 10 మినిట్స్ లో స్టార్ట్ అవుతా. ప్లేస్ ఎక్కడో తెలుసుగా, మన రెగ్యులర్ గా కలిసే రెస్టారెంట్ ఇగా. చెప్పడం మర్చిపోయా, మీటింగ్ సక్సెస్, ప్రాజెక్ట్ మనకే. ఓ గుడ్ న్యూస్, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో కన్ఫర్మ్. థాంక్యూ. ఒక 10 మినిట్స్ లో అక్కడ ఉంటా. వరుణ్ నాకు ఫోన్ చేశాడు, ప్రాజెక్ట్ ఓకే అయిందని. పల్లవి కూడా నాకు ఫోన్ చేసింది, ఫ్యాషన్ షో ఓకే అయిందని. వీడెక్కడా? అదిగో వచ్చాడు. హే వరుణ్, హాయ్ రా. ఎరా, ఒక్కడే వచ్చావా? హలో మేడం. పల్లవి ఏది? పల్లవి జేబులో. అదిగో వచ్చింది రా. హాయ్ రాజేష్. హాయ్. పల్లవి డార్లింగ్, మాకున్న అర్జెన్సీ కూడా లేదు మీకు, ఇలా అయితే ఎలా? ప్రతి దాంట్లో అర్జెన్సీ అయ్యారా? చెప్పిన మాట అసలు పట్టించుకోదు. నువ్వు సర్ది చెప్పాలి కదరా, తనకేది ఇష్టం అది చేస్తే తను హ్యాపీ కదా. నేను హ్యాపీగా ఉంటే అస్సలు చూడలేడు.
ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తాడు? ఏం చేయడం ఏంట్రా, ఓ బ్యూటిఫుల్ నైట్ రొమాంటిక్ గా మల్లెపూలు తీసుకుని వెళ్తే నాన్న రాద్దాంతం చేసింది. మల్లెపూలు తెచ్చి పక్కలోకి రమ్మంటాడు. ఎప్పుడు చూడ అది తప్ప ఇంకా వేరే ధ్యాసే లేదు తనకి నా మీద. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని సర్దుకుపోవాలి కదా. సర్దుకుపోవడానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉండదు, అది రాకాశి. ఎప్పుడు చూడు తన మాటే గెలవాలని పట్టుదల. నా గురించి అస్సలు పట్టించుకోడు. మాకు ఇంపార్టెంట్ డేస్ వదిలే, కనీసం నా బర్త్డే కూడా తనకి గుర్తుండదు. చెప్పేది విను, దిస్ ఇస్ టూ మచ్. పల్లవి చేసింది 3 మచ్. కాదు, తప్పంతా వరుణ్దే. అయ్యో పిచ్చాని, నా మాట నమ్ము, పల్లవే ప్రాబ్లం ఇక్కడ. ఏంటి ప్రాబ్లం? ఆ వరుణ్ కి అసలు పల్లవి బర్త్డే కూడా గుర్తులేదంట. అదే నీకైతే నా లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అని గుర్తులేవా? అమ్మో, తిరిగి తిరిగి నా మీదకి వచ్చేలా ఉంది. ఇప్పుడు నాకు డేట్స్ గుర్తులేవంటే సునామీ వస్తుంది. ఏదో చెప్పి కవర్ చేశారు. ఏంటి చెప్పు, గుర్తులేవా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రాబ్లం అంతా వరుణ్దే అనిపిస్తుంది. ఇట్స్ ఓకేలే, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, మన టైం వేస్ట్. మర్చిపోయా, నీ బర్త్డే కి సర్ప్రైజ్ గా ఒక డైమండ్ నెక్లెస్ కొందాం అనుకుంటున్నా. సో స్వీట్, పల్లవికి చెప్పొస్తానే. అమ్మయ్యా, అది గణనిస్ తప్పించుకున్నాను రా బాబు. ఈ లేడీస్ ని మాయ చేయడంలో వరుణ్ గడ్ ఎప్పుడు డెవలప్ అవుతాడో ఏంటో. పల్లవి డార్లింగ్, రాజేష్ కి అర్జెంట్ కాల్ వచ్చింది, మళ్ళీ కలుస్తాను, డోంట్ స్ట్రెస్డ్ అవుట్. ఓకే, సీయా, బాయ్. ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే 60కి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు. మీరు ఏకంగా 9 కేసులు గెలిచి అతి త్వరలో 100 కేసుకి చెరువులో ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది రాజా. ఈ విజయం నాదొక్కడిదే కాదు, విడిపోదాం అనుకున్న దట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను. మరి కాసేపట్లో 99వ కేసు వాదించబోతున్నారు కదా, గెలుస్తారా? ఏ 99వ కాదు, వెరీ సూన్ 100వ కేసు కూడా గెలిచి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను. వన్స్ నే కేస్ టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు. శిష్య రెడీ అయినా? అంతా రెడీ సార్, కానీ